చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎలిజా చింతమనేని ఉద్దేశిస్తూ చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు గుడుపూడి రఘుబాబు ఎమ్మెల్యేపై ఫైర్ అయ్యారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. వైసీపీ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి మూడు విభాగాలుగా విభజించి దానిని సక్రమమైన మార్గంలో తీసుకెళ్లకుండా ఎస్సీ వర్గాలకు ఎటువంటి లబ్ధి పొందకుండా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నిన్న ఆంధ్ర మాస్ టైగర్ చింతమనేని ప్రభాకర్ గారు ప్రగడవరం పంచాయతీలో బాదురే బాదుడు అనే కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి రావడం జరిగింది. ఆ కార్యక్రమం మీద ఆ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం. దాన్ని ప్రగడవరం పంచాయతీలో ప్రభాకర్ నాయకత్వంలో మేమందరం చేయటం జరిగింది. దానికి మన స్థానిక ఎమ్మెల్యే ఎలిజే గారు స్పందిస్తూ ఆయన ఏదో ముండా అన్నాడని అది తప్పుడు విషయంగా ఆయన బాధపడిన విషయంగా పొద్దున్నే ప్రెస్ మీట్ రిలీజ్ చేయడం జరిగింది. నేను ఒక దళిత నాయకుడిగా నేను అడుగుతున్నా, నువ్వు ఎప్పుడు బాధపడాలంటే ప్రజలు నీకు ఓట్లేసి గెలిపించిన ప్రజలు కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నప్పుడు బాధపడాలి. నువ్వు ఓట్లేసిన ప్రజలు కరెంటు రేట్లు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నప్పుడు బాధపడాలి. నీకు ఓట్లేసిన ప్రజలు పెట్రోలు డీజిల్ ధరలు వంట గ్యాస్ ధరలు భరించలేకపోతున్నప్పుడు బాధపడాలి. అంతేగాని ఆయన వచ్చి ఒక అపోజిషన్లో ఉన్నప్పుడు అపోజిషన్ పార్టీ ఏం చేస్తుంది, ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో దాని మీద తప్పుడు కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళవలసిన బాధ్యత ప్రతిపక్ష పార్టీకి ఉంది. దాన్ని నువ్వు ఏదో పెద్ద ఇంతగా చేసి ఒక చదువుకున్న ఎమ్మెల్యే అయ్యుండి మీరు ఒక ఐఆర్ఎస్ చదివి మీరు వాడే భాష ఏంటది, బట్టలు ఇది బట్టలు ఓడి తీసి కొడతా, అబ్బా అమ్మకు పుట్టినోడు అయితే ఇది నువ్వు ఒక ఎమ్మెల్యే ఒక విద్యావంతమైన ఎమ్మెల్యే మాట్లాడే మాట్లాడి చింతల్పూడిలో ఒక ఆనవాయితీ ఉంది. ప్రతిపక్ష పార్టీ పని ప్రతిపక్ష పార్టీ పని చేస్తుంది, ప్రభుత్వం కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తూ ఉంటారు. ఎప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళరారు వీళ్ళ జోలికి వాళ్ళరారు. ఆ సంస్కృతి చింతల్పూడిలో ఉంది. మీకు ఆ విషయం తెలుసో తెలియదో నాకు తెలియక అడుగు చెప్తున్నాను. ఒక విద్యావంతుడైన ఎమ్మెల్యే గారు మీరు బాధపడాల్సిన విషయాల్లో బాధపడట్లా. ఒక దళితుడిగా ఏలూరు నుంచి బయలుదేరితే ఏలూరు నుంచి బయలుదేరి జందులూరు వచ్చే వరకు కూడా రోడ్డు చాలా బ్రహ్మాండంగా ఉంది. అక్కడి నుంచి నీకు గోతులే గోతులు, బాదుడే బాదుడు సంస్కృతి మొదలెట్టింది మీరే. అక్కడి నుంచి గోతులు అంటే ఒక దళితుడిగా నీ స్టామినా చాలట్లేదా? స్టామినా చాలక నువ్వు రోడ్డు అయిపోతున్నావా? చేయలేకపోతే నువ్వు రిజైన్ చేయి. నాలాంటి యువ దళితుడిని నేను చేస్తా. ఒక ఎమ్మెల్యేగా నువ్వేం చేయాలి? ప్రజలకు రోడ్లు వేయాలి, కరెంట్ ఇవ్వాలి, రేట్లను కంట్రోల్ చేయాలి. అది వదిలేసి నువ్వు చేయకుండా ఎవరో వచ్చి ఏదో ఒక యాజిస్టేషన్ చేస్తే దాని మీద నువ్వు కావాలని ధమ్కీలు చేయటం చదువుకున్న ఎమ్మెల్యేకి కరెక్ట్ కాదు. ధమ్కీలు చేసి బూతులు మాట్లాడి ఇళ్ళకి వెళ్ళిపోయారు మంత్రులు. ఎవరు బూతులు మాట్లాడతారు? ఆయిల్ దొంగలు, లారీ క్లీనర్లు, వాళ్ళు అనుకోకుండా మంత్రులు అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ భాష చెల్లుతుంది ఈ రాష్ట్రంలో. కానీ నువ్వు విద్యావంతుడైన ఒక ఎమ్మెల్యేవి, ఈ భాష కరెక్ట్ కాదు. ఎవరిని బట్టలు ఉడదీస్తానేస్తావు నువ్వు? ఎవరు అమ్మ బాబుల మీద మాట్లాడతావు? అతను ఎవరు అనుకుంటున్నావు? పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు. ఆంధ్ర టైగర్ మాస్ లీడర్, ఆంధ్ర మాస్ లీడర్ ఆయన్ని నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎమ్మెల్యేగా నువ్వు సరిచేసుకో, నీ భాషను సరిచేసుకో. ఎప్పుడు మిమ్మల్ని విమర్శించాలా? మేము ఈ మూడేళ్ళు ఎక్కడ రోడ్లు లేదు విమర్శించలా, ఆయిల్ రేట్లు పెరిగినాయి విమర్శించలా, ఏది కంట్రోల్లో లేదు విమర్శించలా. నువ్వు మా చింతల్పూడిలో ఉండట్లేదని బోర్డు మంది అన్నారు. బయట నూరు నుంచి వచ్చినాడు అన్నాడు చింతల్పూడిలో ఎమ్మెల్యే కనపట్టలేదంటే వాడి మీద అరెస్ట్ చేసి ఏదో చేశారు. అయినా కూడా మేము కానీ మా పార్టీ కానీ ఎప్పుడు మిమ్మల్ని విమర్శించలా. ఒక ఎమ్మెల్యేగా వచ్చాం, చక్కగా చేస్తున్నాం, కూల్గా మీరు వెళ్ళిపోతున్నారు మేము వెళ్ళిపోతున్నాం అనుకున్నాం. కానీ మీ భాష ఇది కరెక్ట్గా లేదు, భాష సరిదిద్దుకోండి, మేము ఏ రోజు మీ జోలికి రాము. కానీ ఒక దళిత ఎమ్మెల్యేగా మీరు బాధపడిన విషయాలు బట్టి మరొక్కసారి చెప్తున్నాను, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసేసి కొన్ని లక్షల మంది పిల్లల విద్యార్థులు ఇవాళ చదువు లేకుండా రోడ్ల మీద ఉన్నప్పుడు నువ్వు బాధపడాలి. అప్పుడు నువ్వు అసెంబ్లీలు అడగాలి, నువ్వు నీ పార్టీ సీఎం అయినా అడగాలి, ఎందుకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసేసి ఇన్ని లక్షల మంది విద్యార్థులు రోడ్లు పడేసామని అడగాలి. అంబేద్కర్ దూర విద్య తీసేశాడు. ఈరోజు నా బిడ్డ ఇంజనీరింగ్ చదువుకున్నాడు, వాడు వెళ్ళాలంటే వాళ్ళు 40 లక్షలు కావాలి. అదే తెలుగుదేశం పార్టీ ఉండుంటే రూపాయి ఖర్చు లేకుండా వెళ్ళి
విదేశాల్లో చదువుకున్నాడు అమెరికాలో, నేను చాలా బాధపడుతున్నా. నీ పిల్లలు చదువుకుని ఆల్రెడీ పెద్దోళ్ళు అయిపోయి ఉండొచ్చు, ఆ బాధ నీకు తెలియకపోవచ్చు. కానీ దళితుడిగా నేను చెప్తున్నా, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసేశాడు, దూర విద్య తీసేశాడు, ఎస్సీ కార్పొరేషన్ని మూడు ముక్కలు చేసేసావు. మూడు ముక్కలు చేసేసి దేనికి రూపాయి లేదు. అప్పుడేమైంది నీ బాధ? నువ్వు పార్టీలని సమర్థించుకో. మన దళిత జాతికి ఎంత అన్యాయం జరిగిందో చూసి నువ్వు రేపటి నుంచి మాట్లాడడం చేయండి. ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారికి చాలా మర్యాదపూర్వకంగా నేను ఈ పత్రికా సమావేశం ద్వారా తెలియజేస్తున్నాను, మీ భాష కొంచెం సరి చేసుకోండి. మేము వేరేగా విమర్శించట్లేదు మిమ్మల్ని, భాష సరి చేసుకుని రేపటి నుంచి ఎవరైనా వచ్చినప్పుడు కానీ అంత హుందాగా మాట్లాడండి. ఏదైనా ఉంటే సబ్జెక్ట్ మీద మాట్లాడండి. ఈ సబ్జెక్టులో మేము చేస్తామని చెప్పండి. నువ్వు బిలో పవర్టీ లైన్ కన్నా కింద ఉన్న వాళ్ళ తప్ప వచ్చే లాభాలు తప్ప ఒక ఎస్సీకి ఎక్స్ట్రాగా ఏమైనా ఒక కార్యక్రమం ఇది ఉందని నువ్వు చూపించు. నేను వచ్చి నీ కాళ్ళ మీద పడి దండం పెడతా ఒక ఎమ్మెల్యేగా. ఇదే చెప్తున్నా, నువ్వు పత్రికల ద్వారా తెలియజేస్తున్నా మీకు, ఒక్క ఎక్స్ట్రా వర్క్ ఏదైనా బిలో పవర్టీ లైన్